అమ్మకు కొంచెం భయా గుద్దుకోవచ్చు వారం పడుతుంది అమ్మా हेलो एव्री वन वेलकम बैक टू माय चैनल सो ई रोज़ वच्चेसी नेनु मरी गेम शो पार्ट थ्री की एवरेवर एंचुकुन्नानु एंटी अन्नदी चेप्तानु एंड नेनैते एक्सपेक्ट चेयनी व्यक्ति ई गेम शो कैते रेडी अय्यानु नेनैते चाला हैप्पीगा उन्नानन्नमाट सो नेनु असल कनुक्कोलेदु तनु नेनु अडिगिन मट्टिनि ओके चेस्तुंदी अनेसी सो आ व्यक्ति अन्नमाट एवरु अन्नदी मीकु परिचयं चेस्तानु तनतो पाटु इंको व्यक्ति एवरु अन्नदी सो इक्कडैते बटल कंप्लीट పూజ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ బట్టలు గబగబా ఉతికేసి సో ఫస్ట్ ఇలా తోడుకొచ్చి స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత వచ్చేసి పిల్లలకి ఆన్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది అఖిలేష్కి. అండ్ సమీప్ అయితే లింక్ వచ్చింది. ఒక మొబైల్ ఏమో మా హస్బెండ్ ఒకటే నాది యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని వీడియో షూటింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. గబగబా కానిచ్చేసి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి సో వెళ్ళటమే సరిపోతుంది. చూసారు కదా లైట్ వేసుకో అఖిల్. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేనన్నమాట. సంయుక్త అయితే మిల్క్ బోస్ ఇస్తే దాంట్లో బూస్ట్ వేసుకొని సో తను తాగుతూ వాళ్ళ అన్నయ్యకి ఇస్తుందన్నమాట. కొంచెం మనకి క్లాస్కి ఒక 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే వీళ్ళకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి. కంటిన్యూస్గా పడుతుంది అన్నమాట. నైట్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ ఎండ్ కాలే. మా హస్బెండ్ అయితే పొలంకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. సో బట్టలు అయితే ఉతికేసాను, ఎందుకంటే ఉతకకుండా ఉంచాను అనుకోండి మళ్ళీ రేపటికి ఎక్కువ అవుతాయి. మళ్ళీ రేపు వర్షం అయితే ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. సో అందుకని ఆరే వరకు ఆరుతాయి. నైట్ ఎలాగో లోపల పడుకుంటాం కాబట్టి ఫ్యాన్ కొంచెం వేస్తాం కాబట్టి ఆరిపోతాయిలే అనేసి ఇక ఉతికేసాను అన్నమాట. సో ఆయన ఇప్పుడే వచ్చారు పొలం దగ్గర నుంచి. అయితే ఇక షాప్లో కూడా పూజ చేసేసుకొని లోపలికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పనులు అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా మామయ్య గారు ఉన్నారన్నమాట షాప్లో. అయితే నేను పూజ చేసుకోవాలి, కొంచెం తలస్నానం అది అంటే వచ్చారు మార్నింగే. ఇలాగని మామయ్య గారు అఖిల్ దగ్గరికి వెళ్ళాను, నేను పూజ చేసుకొని వచ్చేస్తాను. ఏ బావా గొడుగు పెట్టినాయే బావా నాకు. ఓ నువ్వు వెళ్ళటానిక నా కోసం తెచ్చినావు అనుకున్నా తెలుసానే. మళ్ళీ పొలంకి వెళ్తున్నారు, సరిపోయింది. సో పూజ ఇక్కడ కూడా చేసేసుకుంటే అమ్మ చెప్పరా మంచి ఓకే చెప్పు. ఏంట్రా రూపాయా రూపాయి నాన్న ఇస్తాను ఒక నిమిషం. చాలామంది అడుగుతున్నారు షాప్లో పూజ చేయరా పార్వతి గారు అనేసి. డెఫినెట్గా పూజ అయితే చేస్తాను, కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిప్పింగ్ అవుతూ ఉంటుంది. ఈ జనాలు వస్తున్నప్పుడు లేకపోతే కనుక పని ఎక్కువగా ఉన్నప్పుడు గబగబా కానిచ్చేసి అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, సో అందుకోసం అన్నమాట. అగరబత్తుల్లో స్మెల్ పడదా ఇంకా ఏమో వెనక్కి వెళ్తే. సో నిన్న వచ్చేసి అఖిలేష్ వాళ్ళు దీంట్లో అప్పడాలు అయితే వేయించుకున్నారు. సో ఆయిల్ మొత్తం సగానికి పైన నేను తీసేసుకొని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లోకైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అఖిలేష్ స్టార్ట్. కొంచెం వేయించుకున్నాక దీంట్లో టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. సో టమాటా వచ్చేసి ఒక 5-6 వేసుకుంటున్నాను అన్నమాట.
టమాటా ఎక్కువ పర్సెంట్ దూరగా ఉన్న కాయలు అయితే టేస్ట్ బాగుంటుందంటండి చట్నీ ఎందుకంటే మనకు కొట్టుంది కాబట్టి సో కొట్టుకాడికి వచ్చిన వాళ్ళు చట్నీ కనేసి స్పెషల్ గా దూరకాయలు తీసుకెళ్తారు చాలా బాగుందిదంట అయితే ఇది గనక మీకు ఏమంటారు రోల్ ఉండి చేసుకుంటే ఇంకా సూపర్ డూపర్ ఉంటదంట బట్ మనకి రోల్ లేదు కాబట్టి సో నార్మల్ గా మిక్సీలో అయితే పట్టేసుకున్నాం బట్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గనక చట్నీకి దూరకాయలు ట్రై చేయండి సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటుందంట దూరకాయలు అయితే పండిన కాయల కంటే కూడా సో దూరకాయలు వేయాలంట మీకు అంటే కొంచెం పంటకు వచ్చిన కాయలు ఉంటాయి చూసారా ఇప్పుడు నేను వీడియోలో చూపించాను సో అలాంటివి అన్నమాట కూర అయితే వాటితో చేసుకోలేకపోవచ్చు కానీ చట్నీ అయితే చేసుకోవచ్చు అవును కొంచెం గట్టిగా ఉంటాయి మరి దూరకాయలు కొండకాయలు అయితే టక్క టక్క తెగుతుంది కూర కాయలు కోసాను ఇంకా ఉన్నాయి రెండు కూడా కోసుకుంటాను ఇది కొంచెం అంతా మగ్గింది అన్నమాట సో మగ్గిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు తర్వాత వచ్చేసి ఉప్పు అన్నమాట ఉప్పు రుచికి సరిపడినంత తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్సింగ్ అయిపోయాక ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర అదంతా కూడా యాడ్ చేసుకుందాం సో మొత్తం కొత్తిమీర యాడ్ చేసుకుందాం సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సో కొంచెంత చింతపండు కూడా చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజ్ తీసుకోండి ఎక్కువ వద్దు తర్వాత వచ్చేసి ఇది మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట మనం ఈ వాటర్ యూజ్ చేయకుండా దీన్ని మొత్తం కూడా మగ్గించుకోవాలి ఈ విధంగా అమ్మ చింతపండు నానబెట్టరు చట్నీలకి దాంట్లోనే డైరెక్ట్ వేసుకోవాలి రోజు భోజనం చేయడంతోనే ఎటువంటి సో నిద్ర అలాంటివి పెట్టుకోకుండా అందరం కలిసి న్యూ మూవీ ఒకటి చూసామన్నమాట రాత్రి మొదలేసింది బట్ రాత్రి అయితే చూడలే అన్నం తినేటప్పుడు పెట్టుకున్నాం కానీ సో ఇప్పుడే కంప్లీట్ చేసేసాము తర్వాత వచ్చేసి వర్షం కంటిన్యూ 1 డే వర్షానికి ఇల్లు కదలకుండా సో ఉన్న బ్లాగ్ ఇది నాకు తెలిసి ఎందుకంటే పిల్లలు కానీ ఈయన మార్నింగ్ వెళ్ళొచ్చారు బట్ పిల్లలు మాత్రం ఎక్కడికి కదలే ధనస్వి అక్కడ ఉన్నా కానీ ఇదిగోండి చట్నీ అయితే చూపించలేదు కదా సో చట్నీ రెడీ అయిపోయింది చూడటానికి కొత్తిమీర చట్నీ లాగలేదు కదా గోరింట లేకుండా సో మనం వేసింది కొత్తిమీర కాబట్టి గ్రీన్ కలర్ సో ఆ విధంగానే రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మరి వర్షం పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతారు స్నాక్ అంటే ఆయిల్ ఫుడ్ అస్సలు నేను పెట్టదలుచుకోలే సో ఇక్కడైతే ఆయిల్ వేసేసిన పాప్కార్న్ చేస్తున్నా అన్నమాట సో పాప్కార్న్ గింజలు మొన్న కొంచెం ఆయిల్ వేరినానా ఎక్కువ ఆయిల్ వేరు సో పాప్కార్న్ అయితే రెడీగా ఉన్నాయి కొంచెం కారం ఉప్పు వేసేసి పాప్కార్న్ అయితే చేయటం చాలా సార్లు చూపించాను కాబట్టి స్పెషల్గా అయితే ఏం చూపించట్లేదు సో పాప్కార్న్ వేసేసి దాంట్లో ఉప్పు అండ్ కారం వేసేసి సో అది మీ అందరికీ తెలిసిందే ఇక వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి అయితే చూసేయండి హలో మేడం హాయ్ ఎంత దువ్వినా అనగలి జుట్టు తల స్నానం చేయాలనుకున్న సంయుక్త కానీ ఎండ రావట్లేదు మా అఖిలేష్ ఏమో ఫోన్తో కుస్తీలు ఆడుతున్నాడు మా హస్బెండ్ నవ్వుతున్నారు ఏం చెప్పాలి నన్ను అడుగుతాడు ఇది మరీ బాగుంది నీ చదువు నీకు తెలుసా నాకు తెలుసా దాన్ని ఎందుకు కొట్టి చూడటం ఫోన్లో టైప్ చేసి చూడు లేకపోతే వాయిస్ మెసేజ్ లెక్క ఇది చెయ్యాదే వచ్చింది నాకేం అవసరం నీ పని నువ్వు చూసుకోవటమే మాకు అవసరం లేదు
మా పిచ్చంత చూస్తూ మా ఆయన ఏం చేయాలో తెలియక నవ్వుకొని పాప్కార్న్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవన్నీ కూడా దాంట్లో తీసుకొని ఇంకొన్ని చేసుకున్నాను, ఎందుకంటే ఇవి అసలు చాలా అన్నమాట. సంయుక్త, అఖిలేష్, స్నాక్ టైం అవునా? పొంగి వస్తున్న పాప్కార్న్. మీరు ఎప్పుడు ఇది చూసుండాలి పాప్కార్న్. ఇలాంటి పాప్కార్న్ ఎప్పుడైనా మీరు చూసారా? ఎంతసేపు పొంగి రావటం. అయ్యింది ఫుడ్ చూడండి అందుకొని వచ్చింది. పొంగిని కూడా ఆల్రెడీ ఏంది పొంగి నైట్ కూడా వస్తాయి తన బుద్ధి అయితే. ఇప్పుడే అఖిలేష్ క్లాస్ అయితే కంప్లీట్ అయింది అండ్ సమయ క్లాస్ కూడా కంప్లీట్ అయింది. నాకైతే మొబైల్ చేతిలోకి వచ్చింది అన్నమాట. సమయ ఏం చేస్తున్నావు? వాళ్ళ డాడీ చూడండి ఏం చెప్తున్నారు. ఏంటి బావా ఏం చేస్తున్నావు? క్లాస్ చేస్తున్నా. ఏం క్లాస్? హై క్లాసా లో క్లాసా? సో చూసారు కదా బ్రేక్ఫాస్ట్ లో అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నా. కర్రీ కాదు, కొంచెం వెదర్ చేంజింగ్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది కాబట్టి సో చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కొత్తిమీర చట్నీ. సో దానికోసం అనేసి ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, తర్వాత ఆయిల్ వేసుకున్నాను. సో ప్రొసీజర్ అన్నది మీకు షేర్ చేసుకుంటాను కదండి. ఫుల్ వర్షం అండి, అస్సలుగా కంటిన్యూస్ గా కురుస్తూనే ఉంది. ఇంత కూడా గ్యాపీలే అన్నమాట. బట్ బట్టలు అయితే ఎండను కూడా ఎండలే. పిల్లలకైతే కొత్త బట్టలే నార్మల్ గా తీసివేసేసాను. సో ఇక డ్రెస్సెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఈ పార్ట్ 3కి గేమ్ షోకి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, నేను ఎవరిని ఎంచుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. సో నేనైతే ఫస్ట్ అసలు అర్చనని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పాను నేను, అచ్చు వచ్చేసి నన్ను ఫస్ట్ నుంచి ఒక 150 సబ్స్క్రైబర్ కా నుంచి నన్ను కంటిన్యూస్గా ఒక ఫ్రెండ్ లాగా, వెల్విషర్ లాగా ఎన్నో ఐడియాస్ ఇస్తూ ఎన్నో వీడియోస్ గురించి చెబుతూ నన్ను ఇప్పటికీ వదలకుండా అలాగే ఉంది. తన ఛానల్ని మధ్యలో కొంచెం నార్మల్గా పిల్ల వాడిని చూసుకోవటం అవి ఇబ్బందిగా ఉండి కొంచెం డ్రాప్ అయిపోయింది. తర్వాత వేరే కుకింగ్ ఛానల్ అన్నది పెట్టింది అన్నమాట. సో ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. తన వంటలు సింపుల్గా ఉంటాయి అండ్ సూపర్గా ఉంటాయి అన్నమాట. తను కనిపించుకునే వీడియోస్ చేస్తుంది కాబట్టి చేసిద్దో లేదో అనేసి, కానీ తనతో చేయాలని నాకు ఆశ అన్నమాట. సో చాలామంది తన సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు నన్ను అడుగుతూనే ఉంటారు, అర్చనకి ఏంటక్క వ్లాగ్స్ చేయట్లేదు, ఛానల్ కూడా కనిపించట్లేదు అనేసి. సో రీజన్ అయితే నేను చెప్తూనే ఉంటాను, బట్ తనతో చేయాలి ఒక గేమ్ షో అనేసి నేను అనుకున్నాను. బట్ తను పార్ట్ 3కి అయితే ఓకే చెప్పింది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధవి అక్క అండి. సో ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది మాధవి నంద్యాల టీవీ. సో మాధవి అక్క అండ్ తర్వాత వచ్చేసి కుమారిని కూడా నేను అనుకోవటం జరుగుతుంది. సో కుమారి కూడా ఆల్మోస్ట్ ఓకే అవ్వచ్చు, ఎందుకంటే కుమారి తెలుగు వ్లాగ్స్ అన్నమాట. సో తనకైతే కొంచెం నేను ప్లస్ మైనస్లోనే ఉంచుతున్నాను, ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి. సో తన ఓపిక అన్నమాట, నాకు అయితే కాదన్నదనే ఒపీనియన్ ఉంది. బట్ 100కి 100 అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మనకు తెలుసు లేడీస్కి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో అందుకోసం అన్నమాట ఈ ముగ్గురిని అయితే పార్ట్ 3కి నేను ఎంచుకోవటం జరిగింది. సో వాళ్ళు కూడా కన్ఫామ్గా మనకి వీడియోస్ టయానికి అందిస్తారు అండ్ మీకు ఫుల్ జోష్తో ఆ వీడియోస్ కూడా ఉండేలాగా చూసుకుంటానని చెబుతూ ఇక ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్.